నిజంగా పిల్లలు ఏంటండి అలా డెవలప్ అయిపోతున్నారు, ఆల్బమ్స్ దించేస్తున్నారు, మంచి మంచి పాటలు, పుస్తకాలు, అబ్బబ్బబ్బబ్బబ్బబ్బ, సెమినార్లు, మీటింగ్స్, 15 లక్షలండి మన ఖమ్మం మీటింగ్స్కి. తమకున్నది తమది కాదని, తమ దగ్గర ఉన్నది తమది కాదనుకున్నారట. ప్రపంచంలో జరిగే యుద్ధాల గురించి ఆలోచిస్తున్నారేటర్రా మీరు. మీ హృదయం మంచిది కాదు. అక్కడ దేవుడు లేడు. అక్కడ స్ట్రగుల్ ప్రారంభమవుతుంది. అది నీ జీవితాన్ని మండించిస్తుంది. అదే ఇన్ని యుద్ధాలకు కారణం. ఆ హృదయములో ఉండే దౌర్భాగ్యమైనటువంటి ఆలోచనలతో ప్రపంచానికి నిప్పంటుకుంటుంది అగ్నిగుండం నుంచని. పిల్లలు ఈ పాట బాగా రాశారండి. మా సివిటి కర్నూల్, సివిటి విశాఖపట్నం ఏం చేసింది? నో పాట నో మాట, అంతా ఆట ఏమంది. సినిమా పాటల ఆట, సినిమాల గురించి ముచ్చట్లు వింటున్నానండి ఈ మధ్య. పిల్లలకని డ్యాన్సు, నడాలు ఉపడాలు, చాలా సిగ్గు కదండి అది. దేనికి నియమించబడ్డావు? ఏంటి గెంతుతున్నావు? దేని గురించి నీ డిస్కషను? నీ హృదయం ఏదొంది నిండుందో దాంతోనే మాట్లాడుతుంటావు ప్రతిదీ. అదే యుద్ధం. యుద్ధం, లైట్స్ ఆఫ్ అండ్ ప్లే ది సాంగ్. యుద్ధం ప్రపంచ మానవాళికి బాగా పరిచయమైన పదం. యుద్ధం ప్రపంచ దేశాలను సైతం కుదిపేసిన పదం. మీలో యుద్ధములు పోరాటములు దేని నుండి కలుగుచున్నవి? మీ అవయవములలో పోరాడుచున్న మీ భోగేచ్చల నుండియే కదా అని వ్రాయించిన దేవుని మాటలను మరచి యుద్ధం అంటే తమ ప్రక్కన ఉన్న దేశాలను ఆక్రమించడమేనని, యుద్ధం అంటే తమ పొరుగు దేశపు వారిని హతమార్చి దోచుకునడమేనని అపార్థం చేసుకున్న ప్రపంచ మానవులు ఇప్పటికే 2 ప్రపంచ యుద్ధాలతో తీవ్రంగా నష్టపోయినా మరలా 3వ ప్రపంచ యుద్ధం వైపు వేగంగా పరుగులు తీస్తుండడం విచారకరం. ఒక దేశంలో తలెత్తిన అంతర్యుద్ధంలో విజయం సాధిస్తున్న దేశాది నేతలు తమ దేహంలో ఆత్మకు దురాత్మకు మధ్య నిత్యం జరుగుతున్న అంతర్యుద్ధంలో మాత్రం ఘోరంగా విఫలమవుతూ అపవాది పన్నిన కుట్రలకు బలవుతున్నారు. ఆదాము అవ్వల నుండి ప్రారంభమైన అపవాది జైత్రయాత్ర యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చేంత వరకు 3 పువ్వులు 6 కాయలు అన్నట్లు 3 నేరాలు 6 మోసాలు అన్న చందంగా కొనసాగింది. అయితే క్రీస్తు వారు వచ్చిన తర్వాత సాతాను జైత్రయాత్రకు అడ్డుకట్ట వేసి సువార్త ప్రకటనతో సాతానును చితకత్రొక్కి దేవునికి విజయాన్ని అందించాడు. మానవ దేహమే యుద్ధానికి కేంద్రమని, మానవ హృదయమే ఒక భయంకర యుద్ధక్షేత్రమని, దానిని జయించిన వాడే దేవునికి నిజమైన ప్రియ కుమారుడని తెలిపే ఈ పాటను వినండి. Thank you.
చేయలాలని, ఎందరో రాజులు యుద్ధాలు చేశారని, రాజ్యాలను స్థాపించుటకై ఎందరో రాజులు దండయాత్ర చేశారని, సాటి మనుషులను చంపి రక్తపాతం సృష్టించి రాక్షసులుగా మారారు వారు, నీతి న్యాయములను మరిచి అవినీతిని ఆశ్రయించి రాబందులుగా మారారు, కయ్యేను త్రోవ నడిచి కఠినాత్ములుని ఎందలై క్రూరులుగా మారిపోయి పాలించారు, దేవుని చిత్తం మరిచి దేహానికి లొంగిపోయి దుష్టులుగా మారిపోయి జీవించారు, లోకమునే ప్రేమించి సత్యమునే ద్వేషించి సర్వాధికారం మారేనని, పాపముతో స్నేహించి నిత్యత్వమునే మరిచి సర్వాధికారులం మేమేనని, ఆదియు అంతములేని దేవుని ఆత్మను మరిచి అధికారం కొరకే వారు వర్రులు చాచారు, అధికారమిచ్చిన దేవుడు లేడన్నారు అంధకార చీకటికి వెళ్ళిపోయారు, యుద్ధం యుద్ధం అపవాది వాని దూతలతో యుద్ధం యుద్ధం చేయాలి ఓ క్రైస్తవా, యుద్ధం యుద్ధం దైవ వాక్యం అనే ఖడ్గంతో యుద్ధం యుద్ధం చేయాలి ఓ క్రైస్తవా, మన విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మృంగారాని వేదకుచు తిరుగుచున్నాడు ప్రపంచమంతా, మనిషిలో ఉన్న భక్తి తత్పరతను తీసివేయటానికి, డబ్బు కోసమో పదవి కోసమో అధికారం కోసమో లోకాన్ని వంచటానికి భూమి మీదికి దిగింది, మీకు జాగ్రత్త సుమండి. యుద్ధం అంటే రాజ్యాలను ఆక్రమించి పాలించుటయే కాదని, శత్రువుల సైన్యాలను భీకరముగా హింసించి హతమార్చుట కాదని, యుద్ధం అంటే సైన్యాలతో దండెత్తి భయపెట్టుటయే కాదని, సాటి వారి సిరి సంపదలు దోచుకొని పంచుకొనుటయే మాత్రము కాదని, దేహములో పుట్టేని తప్పుడు కోరికలను హృదయాన తట్టే నీచమైన ఆలోచనలను, పాపముగా మారేని దుష్టమైన క్రియలను అపవిత్రపరిచే తుచ్చమైన భావనలను, సమాధి చేయడమే నిజమైన యుద్ధమని, సజీవుడుగా లేవడమే నిజమైన విజయమని, క్రీస్తు యేసు చేసెను నిజమైన యుద్ధము, లోకానికి తెలిపెను యుద్ధానికి పరమార్థం, మానవ దేహం అది యుద్ధానికి కేంద్రమని, అపవాదితో పోరాడే భయంకర క్షేత్రమని, మానవ హృదయం అది పాపానికి నిలయమని, ఆత్మకు దురాత్మలకు జరిగేది సమరమని, క్రీస్తు యేసు గెలిచెను పాపమును ద్వేషించి లోకమందు నిలిచెను పాపులను ప్రేమించి, క్రీస్తు యేసు గెలిచెను అపవాదిని ఎదిరించి పరలోకము చేరను తన తండ్రిని ప్రేమించి, యుద్ధం యుద్ధం అపవాది వాని దూతలతో యుద్ధం యుద్ధం చేయాలి ఓ క్రైస్తవా, యుద్ధం యుద్ధం దైవ వాక్యం అనే ఖడ్గంతో యుద్ధం యుద్ధం చేయాలి ఓ క్రైస్తవా, ఆత్మల రక్షకుడు యేసులా సైన్యానికి ముందుగా సింహము వలరా రాజును నిలవాలి నీవే, ఆత్మలను రక్షించు జీవము గల దేవుని మాటలను యేసువలే ధైర్యముగా చెప్పాలి నీవే, అపవాదిని ఓడించాలి ఆ దేవుని గెలిపించాలి, ఆత్మీయ పోరాటంలో కృతనువుని చాలించాలి, ఇదే క్రైస్తవుని యుద్ధం, అపవాది దుర్గములను కూర్చటమే నీ లక్ష్యం, కూర్చటమే ఇదే క్రైస్తవుని యుద్ధం, మానవ హృదయంలో జరుగుతున్న అంతర్యుద్ధం, ఇదే క్రైస్తవుని యుద్ధం, లోకమందు పాపమును జయించడమే నీకు ప్రాముఖ్యం, ఇదే క్రైస్తవుని యుద్ధం, పరలోకము చేరడమే నీ అంతిమ లక్ష్యం, నీ అంతిమ లక్ష్యం, నీ అంతిమ లక్ష్యం.